వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. రైతులు కౌలుదారులు అధైర్యపడొద్దని చెప్పారు. కౌలుదారుని కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్లు కట్టినప్పటికీ రైతుకు లాభం లేకుండా పోయిందన్నారు. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు కేంద్రం ఎకరాకు 10,000 సాయం అందిస్తోందని ఇది రైతుకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. దీనిపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో పర్యటించిన కవిత అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తర్వాత జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో సమాచార వివరాల నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. వరి పంటకు మొక్కజొన్న పంటకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. మా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 10,000 ఎకరాల వరకు కూడా మరి నష్టం జరిగింది. ఇక్కడ బాన్స్వాడ నవీపేట ఈ ఏరియాలలో చాలా తీవ్రంగా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అన్ఫార్చునేట్లీ ఈ దేశంలో ఎప్పటి నుంచో క్రాప్ ఇన్సూరెన్స్ అనేటటువంటి పద్ధతి బాగాలేక రైతు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా కూడా కంపెనీస్ ఎప్పుడు కూడా క్లెయిమ్ ఇవ్వకపోవడం వల్ల రైతులు కూడా ఇన్సూరెన్స్ కట్టడానికి ముందుకు రానటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ పంట నష్టం జరిగిన చోట కూడా అత్యధిక స్థాయిలో కౌలుదారులే ఈ పంట కోసము వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పేరు మీద లోన్లు ఉండవు, వాళ్ళ పేరు మీద భూమి ఉండదు, వాళ్ళ పేరు మీద ఏమీ కూడా ఉండదు. అయినా అటువంటి సందర్భంలో ఆ కౌలుదారులైనటువంటి రైతుల్ని ఎట్లా ఆదుకోవాలని చెప్పి నిన్నటి నుంచే వ్యవసాయ శాఖ మంత్రి గారు మేము అందరం కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో డెఫినెట్గా రైతులకు ఒకటే మా ప్రభుత్వం తరఫున మేము ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే ధైర్యంగా ఉండండి. మ్యాక్సిమం మన ప్రభుత్వం కౌలుదారులను కూడా వ్యవసాయదారులు గుర్తించాలని చెప్పి ఒక పాలసీ తీసుకున్నది కాబట్టి కౌలుదారులు కూడా రైతులే అనే ఒక పాలసీ పరంగా మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి నష్టం లేకుండా అందరినీ కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.